హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంపద థాట్స్. ఇప్పుడు నేను చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సాబుదానా ఉప్మా లేదంటే సగ్గుబియ్యం ఉప్మా చేసి చూపిస్తానండి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సగ్గుబియ్యం ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకునే ముందు 2 times నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకుంటే అందులో ఉన్న స్టార్చ్ అనేది పోతుంది. నానబెట్టుకొని వాటర్ అంతా తీసేయాలి. వాటర్ అంతా తీసి ఇలా పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో వేరుశెనగ పలుకులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వేరుశెనగ పలుకులను కొన్ని పక్కన ఉంచుకొని మిగతావి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వీటిని కలపాలి. కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. వీటన్నింటినీ ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం పక్కన ఉంచుకున్న వేరుశెనగ పలుకులను కూడా వేయాలి. ఇలా ఎప్పుడైనా సగ్గుబియ్యం ఉప్మా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఆనియన్ వేసుకోకుండా చేసుకుంటే చాలామంది పూజలప్పుడు కూడా తింటారు. ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. పసుపు పోపులోనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న వేరుశెనగ పలుకులు, పచ్చిమిరపకాయలు పౌడర్ని వేయాలి. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఈ పౌడర్ అంతా సగ్గుబియ్యంలో నీట్గా మిక్స్ అయ్యేటట్టుగా అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకొంచెం సేపు మూత పెట్టాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలుపుకుంటే చాలా టేస్టీ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సగ్గుబియ్యం ఉప్మా రెడీ అవుతుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.